నెక్స్ట్ వచ్చి క్రైటీరియా ఫర్ జెనెటిక్ మెటీరియల్. ఇంతక ప్రీవియస్ దాంట్లో ర్యాట్ ఎక్స్పెరిమెంట్ చూసాం కదా, ర్యాట్ ఎక్స్పెరిమెంట్ లో మనకి డిఎన్ఏ ఇస్ ద జెనెటిక్ మెటీరియల్ అని అర్థమైంది. సో అసలు జెనెటిక్ మెటీరియల్కి ఉండాల్సిన క్రైటీరియా ఏంటి? జెనెటిక్ మెటీరియల్ ఏంటంటే దానికి అది రెప్లికేట్ అవ్వాలి ముందు, అంటే ఒక కాపీ ఉంటే దాని నుంచి కాపీస్ జనరేట్ అవ్వగలగాలి, అది జెనెటిక్ మెటీరియల్ అవుతుంది. ఇంకొకటి, ఇట్ షుడ్ బి కెమికల్లీ అండ్ స్ట్రక్చరల్లీ స్టేబుల్ గా ఉండాలి, ఎట్లంటే అట్లా డైనమిక్ గా మారిపోకూడదు. సో ఇట్ షుడ్ ప్రొవైడ్ స్లో చేంజెస్. సో సడన్ చేంజ్ ఇన్ ద జెనెటిక్ మెటీరియల్ ని మనం మ్యుటేషన్ అంటాం. కొన్నిసార్లు ఆ మ్యుటేషన్, అసలు ఆ మ్యుటేషన్ ఎందుకు వస్తుంది అని కూడా తెలియదు. కొన్నిసార్లు ఏదైనా కెమికల్స్ వల్ల కూడా మ్యుటేషన్ రావచ్చు, రేడియేషన్ వల్ల కూడా మ్యుటేషన్ వస్తుంది. కాబట్టి మనకి ఎక్స్రేస్ కి కొంచెం దూరంగా ఉండమంటారు, దానివల్ల మన జీన్స్ లో మ్యుటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ. సో మ్యుటేషన్ వల్ల ఎవల్యూషన్ కి కూడా, కానీ మంచిగా ఉంటే బాగుంటుంది, కొన్నిసార్లు అది డిఫరెంట్ గా కూడా తీసుకొస్తుంది మ్యుటేషన్ అనేది. కొన్ని మోస్ట్లీ మ్యుటేషన్ అనేది క్యాన్సర్ ని తీసుకొస్తుంది ఎక్కువగా. ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెండలియన్ క్యారెక్టర్. మెండలియన్ క్యారెక్టర్ లాగా బయటికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఆ డిఎన్ఏ. సో ప్రోటీన్ డస్ నాట్ ఫుల్ఫిల్ దిస్ క్రైటీరియా, ప్రోటీన్ కి ఇలాంటి క్రైటీరియా ఏం లేదు కాబట్టి హెన్స్ ఇట్ ఇస్ నాట్ ద జెనెటిక్ మెటీరియల్. సో ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ ఈ రెండు మాత్రమే ఈ క్రైటీరియాని ఫిల్ చేస్తాయి. కాబట్టి ఆ రెండింటిని జెనెటిక్ మెటీరియల్ గా మనం తీసుకోవచ్చు. మామూలుగా కొన్నిట్లో ఆర్ఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వైరస్, ఇప్పుడు హెచ్ఐవి వైరస్ లో జెనెటిక్ మెటీరియల్ ఏది అంటే ఆర్ఎన్ఏ, మనలో జెనెటిక్ మెటీరియల్ ఏది అంటే డిఎన్ఏ. ఎందుకంటే ఇవి స్టేబుల్ గా ఉంటుంది, రెప్లికేట్ అవ్వగలదు, మ్యూటేషన్ కి లోన్ అవ్వగలవు, మెండలియన్ క్యారెక్టర్ ని ఎక్స్ప్రెస్ చేయగలవు. కాబట్టి ఈ రెండు ఈ క్రైటీరియాస్ ని ఫాలో అవుతాయి. కాబట్టి రైబో న్యూక్లిక్ యాసిడ్ అండ్ డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ ఈ రెండు జెనెటిక్ మెటీరియల్ గా తీసుకున్నాం. నెక్స్ట్ రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ. డిఎన్ఏ అసలు ఎలా రెప్లికేట్ అవుతుంది? ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ డిఎన్ఏ ప్రొడ్యూసెస్ ద ఎగ్జాక్ట్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డిఎన్ఏ. అంటే ఇలాంటి డిఎన్ఏనే ఇంకోటి ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో అది రెప్లికేషన్ అంటారు, రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ యూకారియోట్స్. యూకారియోట్స్ మామూలుగా మనం చూసాం డిఎన్ఏ అనేది డబుల్ స్ట్రాండెడ్, ద టూ స్ట్రాండ్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. అంటే ఇటువైపు అడినైన్ ఉంటే అటువైపు థైమిన్ ఉంటుంది, ఇటువైపు సైటోసిన్ ఉంటే అటువైపు గ్వానైన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అలానే కాంప్లిమెంటరీగా ఉంటుంది. మనకి ఒక సైడ్ కోడింగ్ తెలిసిపోతే ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ కోడింగ్ ఏంటో మనమే చెప్పేయచ్చు. సో ద టూ స్ట్రాండ్స్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ బికాస్ ఆఫ్ ద బేస్ సీక్వెన్స్. సో ద సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. ముందే చెప్పేస్తున్నా సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్. సో రెండు స్ట్రాండ్స్ ఉంటాయి డిఎన్ఏలో. అది రెప్లికేట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఒక స్ట్రాండ్ మాత్రం ఓల్డే ఉంటుంది. అంటే మెటర్నల్ అంటే మదర్ స్ట్రాండ్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్, అంటే మదర్ది ఫాదర్దని కాదు. సో దాని నుంచి వస్తుంది కాబట్టి మదర్ స్ట్రాండ్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రాండ్ ఏమో ఓల్డ్ డిఎన్ఏదే ఉంటుంది. ఈ రెండు స్ట్రాండ్స్ స్ప్లిట్ అయిపోయి ఒక స్ట్రాండ్ వచ్చి కొత్త కాంప్లిమెంటరీ బేస్ పేర్ని క్రియేట్ చేస్తుంది, ఇంకొక ఓల్డ్ స్ట్రాండ్ వచ్చి ఇంకొక కాంప్లిమెంటరీ బేస్ పేర్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా క్రియేట్ అయిన ఈ డిఎన్ఏలో సగమేమో కొత్తది, సగం ఒక స్ట్రాండ్ ఏమో కొత్తగా ప్రొడ్యూస్ అయింది, ఒక స్ట్రాండ్ ఏమో ఓల్డ్ స్ట్రాండే. సో ఇది వచ్చి సగమే కొత్తగా క్రియేట్ అయింది కాబట్టి సెమీ కన్జర్వేటివ్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ అని అన్నారు. సో ఇప్పుడు డీటెయిల్గా చూస్తే ఈ పాయింట్ అర్థమైంది చూసి, సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అని ఎందుకు అన్నారు? Yes, ma'am. అంటే సగం వచ్చి ఓల్డ్ డిఎన్ఏనే ఉంటుంది, సగం కొత్తగా ఫామ్ అయిన డిఎన్ఏ ఉంటుంది. కాబట్టి అంటే కన్జర్వ్ చేసాం కదా, మొత్తాన్ని కొత్తగా ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి సగం ప్రిజర్వ్ అయింది కాబట్టి సెమీ కన్జర్వేటివ్ మెథడ్. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్. సో మోస్ట్లీ 99% డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలంటే ఇదే జరగాలి. ఇది న్యూక్లియస్ లోపల జరుగుతుంది, వేర్ ద డిఎన్ఏ ఈస్ ప్రెసెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ డివిజన్ తీసుకుంటే ఏ ఫేజ్ లో మనకి డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు? ఏ ఫేజ్ ఆఫ్ ద సెల్ సైకిల్ లో డిఎన్ఏ రెప్లికేషన్ జరగదు? సింథసిస్ ఫేజ్. Yes, absolutely. ఆ సింథసిస్ ఫేజ్ దేని కిందకు వస్తుంది? ఇంటర్ఫేస్ కిందకు వస్తుంది.
సో 95% ఆఫ్ ద సెల్ సైకిల్ ఇంటర్ఫేజ్ కదా, రిమైనింగ్ 5% ఎం ఫేజ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ డియాక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ needed for the formation of new DNA strands at present in the nucleoplasm. Nucleus లోపల ఉండే న్యూక్లియోప్లాజం లో మనకి డిఎన్ఏ ఉంటుంది, ఇవి కావాలి. At the time of replication, the two strands of DNA will separate. So replication start అయినప్పుడు ఈ రెండు డిఎన్ఏ స్ట్రాండ్స్ ఫస్ట్ సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయిపోయి ఒక స్ట్రాండ్ ఏమో టెంప్లేట్ లాగా యాక్ట్ చేస్తుంది ఇంకో స్ట్రాండ్ ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ లో చూస్తే ఇది డిఎన్ఏ, ఇది డబుల్ హెలికల్ స్ట్రాండ్. రెప్లికేట్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ డిఎన్ఏ ఇలా స్ప్లిట్ అయిపోతుంది, స్ప్లిట్ అయిపోయి సపరేట్ అయిపోతుంది. సో సపరేట్ అయిపోయి మనకి ఇలా, ఇదేమో ఓల్డ్, ఇక్కడేమో ఓల్డ్, ఇక్కడ నుంచి ఆపోజిట్ కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి ఈ ఒక్క స్ట్రాండ్ నుంచి రెండు స్ట్రాండ్స్ క్రియేట్ అయ్యాయి. సో ఈ రెండు, ఈ ఒక్క స్ట్రాండ్ నుంచి రెండు స్ట్రాండ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ రెండు స్ట్రాండ్స్ ఎలా క్రియేట్ అయ్యాయంటే ఒక ఓల్డ్ స్ట్రాండ్ ఒక న్యూ స్ట్రాండ్, ఒక ఓల్డ్ స్ట్రాండ్ ఒక న్యూ స్ట్రాండ్. ఎందుకంటే ఈ సైడ్ కోడింగ్ అర్థమైపోతే ఆపోజిట్ సైడ్ దానికి కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ కాబట్టి, ఈ సైడ్ కోడింగ్ కూడా అర్థమైపోతే ఆపోజిట్ దానికి కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్, ఇలా ఒకేలాంటి డిఎన్ఏ, ఇలాంటి డిఎన్ఏనే రెండు ప్రొడ్యూస్ అయ్యాయి ఇలా. సో హెన్స్ టూ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్. సో ఇన్ ఈచ్ న్యూ డిఎన్ఏ మాలిక్యూల్ వన్ స్ట్రాండ్ ఈస్ ఓల్డ్ స్ట్రాండ్ అండ్ అదర్ స్ట్రాండ్ ఈస్ న్యూలీ ఫార్మ్డ్ స్ట్రాండ్. కాబట్టి వాట్సన్ క్రిక్ ఈ మోడల్ని డిస్క్రైబ్ చేశారనమాట, ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్ని. కాబట్టే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంటే ఇంత మన లైఫ్ ఫామ్ ఎలా ఆరిజిన్ అయిందని చెప్పగలిగారు కాబట్టి మాలిక్యులర్ లెవెల్లో. సో వాట్సన్ అండ్ క్రిక్ డిస్క్రైబ్డ్ దిస్ మోడల్ యాజ్ సెమీ కన్జర్వేటివ్ రెప్లికేషన్. నెక్స్ట్, సో సెమీ కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ మాథ్యూ మెసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టెరీషియా కోన్ గ్రోన్ ఇన్ ఎన్ లేబుల్డ్ మీడియం. సో ఇందులో ఎస్టెరీషియా కోలే బ్యాక్టీరియాని గ్రో చేశారనమాట. గ్రో చేసినప్పుడు ఫస్ట్ ఇది జనరేషన్ జీరో. సో ఇప్పుడు మనం ఏం చేసాం, దాన్ని రెప్లికేషన్కి అలో చేసాం, అంటే సెల్స్ రెప్లికేట్ అయ్యేలా చేసాం. రెప్లికేషన్ అంటే ఏంటి, ఒకటి రెండు అవడం, రెండు నాలుగు అవడం, నాలుగు ఎనిమిది అవడం, ఎనిమిది పదహారు అవడం, ఇలా రెప్లికేట్ అవుతూ ఉన్నాయన్నమాట. అవుతూ ఉన్నప్పుడు మనకి సెల్స్ రెప్లికేట్ వన్స్ ఇన్ N14. ఇది వచ్చి ఐసోటోప్ అన్నమాట. ఈ ఐసోటోప్ ఇక్కడ. సో ద సెమీ కన్జర్వేటివ్ నేచర్ ఆఫ్ డిఎన్ఏ మాథ్యూ మెసెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టార్, వీళ్ళు ఏం చెప్పారంటే ది గ్రో ఎస్టెరీషియా కోలే ఆన్ NH14Cl కల్చరల్ మీడియం. ఇది వచ్చి దీంట్లో వచ్చి మనకి N15, అంటే ఇది నైట్రోజన్లోనే హెవీ ఐసోటోప్ అనమాట. బోత్ స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ క్యారీయింగ్ N15 ఐసోటోప్, అంటే ఆ డిఎన్ఏకి ఐసోటోప్. ఇప్పుడు మనకి మామూలుగా నైట్రోజనస్ బేస్ పేర్స్ కదా అవి, అంటే ఆ బేస్ పేర్స్లో మనకి నైట్రోజన్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనం ఏమి ఇన్కల్క్ ఏ మీడియంలో గ్రో చేసాము అంటే N14 ఉండే మీడియంలో గ్రో చేసాం, సారీ N15 ఉండే మీడియంలో గ్రో చేసాం. అప్పుడు బేస్ పేర్స్లో ఉండే నైట్రోజన్కి కూడా N15 వచ్చేస్తుంది. ఆర్ యు ఓకే ఇక్కడ ఈ పాయింట్ దాకా? ఓకేనా? బ్యాక్టీరియాని గ్రో చేసాం కానీ ఏ కల్చర్లో గ్రో చేసామంటే ఈ హెవీ ఐసోటోప్ ఉండే కల్చర్లోనే గ్రో చేసాం. అవి నైట్రోజనస్ బేస్ పేర్స్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి గ్రో చేసిన మీడియంలో నుంచి అబ్జర్వ్ చేసుకోవాలి. కాబట్టి ఆ ఉండే డిఎన్ఏకి N15 ఐసోటోప్ ఉంది. ఇప్పుడు ఏం చేసాం, దీస్ బ్యాక్టీరియా ఆర్ షిఫ్టెడ్ టు N14 కల్చరల్ మీడియం. సో N14 కల్చర్కి ఈ N15 ఉండేది ట్రాన్స్ఫర్ చేసాం అట్లాగే. సో ద డిఎన్ఏ ఎక్స్ట్రాక్టెడ్ సబ్జెక్టెడ్ టు సీజియం క్లోరైడ్. సో డెన్సిటీ ఫర్ హై, ఇది మొత్తం ఇప్పుడు ఈ మొత్తం డిఎన్ఏని ఫస్ట్ ఏమో దీంట్లో గ్రో చేసాం, తర్వాత ఏమో ఫస్ట్ ఏమో N15, తర్వాత ఏమో N14. గ్రో చేసిన తర్వాత ఈ డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ని సీజియం క్లోరైడ్కి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సెంట్రిఫ్యూగ్ చేసాం. సెంట్రిఫ్యూగేషన్ అంటే ఏంటి, మిషన్ కూడా ఉంటుంది మామూలుగా సెంట్రిఫ్యూగేషన్కి. ఓకే మ్యామ్.
ఏంటంటే అంటే మామూలుగా ఇప్పుడు బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు కదా, బ్లడ్ శాంపిల్లో ఆర్బీసీ డబ్ల్యూబీసీ ప్లాస్మా ఇలా సపరేట్ చేయాలంటే ఒక మిషన్ ఉంటుంది అనమాట, సెంట్రిఫ్యూగేషన్ అంటారు దాన్ని, దాంట్లో పెడితే ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ సెంట్రిఫ్యూగేషన్ ప్రాసెస్ ద్వారా ఎలిమెంట్స్ ని సపరేట్ చేసేయచ్చు మనం. అంటే హెవీగా ఉండేవి టెస్ట్ ట్యూబ్ కిందకి వెళ్ళిపోతాయి, లైటర్ గా ఉండేవి టెస్ట్ ట్యూబ్ పైకి వస్తుంది. అంటే ఇలా మాలిక్యులర్ వెయిట్ ని బట్టి అవి సపరేట్ అయిపోతాయి దాంట్లో. సో సెంట్రిఫ్యూగేషన్ చేసిన తర్వాత హైబ్రిడ్ అండ్ ఇంటర్మీడియట్ టైప్ ఆఫ్ డిఎన్ఏ కనుక్కున్నారు. అంటే రెండిట్లో ఆ డిఎన్ఏలో ఒక స్ట్రాండ్ కేమో N15 ఉంది ఐసోటోప్, ఇంకో స్ట్రాండ్ కేమో N14 ఉంది. సో ఆఫ్టర్ నెక్స్ట్ జనరేషన్ ఈక్వల్ అమౌంట్స్ ఆఫ్ లైట్ డిఎన్ఏ N14 అండ్ హైబ్రిడ్ డిఎన్ఏ N15 ఆర్ ఫౌండ్. సో నెక్స్ట్ జనరేషన్ లో ఏంటంటే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ N14 ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హైబ్రిడ్ డిఎన్ఏ ఫామ్ అయ్యాయి. ఇది ఎలాగా అంటే, సో మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ చూపిస్తా పిక్చర్ను. సో ఎస్టెరీషియా కోలై వచ్చి N15 ఉండే లేబుల్డ్ మీడియం లో గ్రో చేశారు. సో ఎస్టెరీషియా కోలై డిఎన్ఏ బికమ్ యూనిఫామ్లీ లేబుల్డ్ అయింది ఇప్పుడు, ఎందుకంటే రెండు స్ట్రాండ్స్ లోను రెండు బేస్ పేర్స్ లోను N15 అనే హెవీ ఐసోటోప్ చేర్చాం. ఇప్పుడు ఇది జనరేషన్ 0. సో ఇప్పుడు సెంట్రిఫ్యూగేషన్ చేశాం, తర్వాత N15 లేబుల్డ్ ఎస్టెరీషియా కోలై యాడెడ్ టు, ఇప్పుడు ఇక్కడ N15 ని సపరేట్ చేసి N15 ని తీసుకొని ఈ N14 మీడియం లోపలికి యాడ్ చేశాం. సో ఇప్పుడు రెప్లికేషన్ ని అలో చేసాం. అలో చేసినప్పుడు సెల్స్ రెప్లికేట్ వన్స్ ఇన్ N14 మీడియం లో రెప్లికేట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం రెప్లికేట్ అయ్యేలా చేసాం. సెల్స్ రెప్లికేట్ ఏ సెకండ్ టైం ఇన్ N14 మీడియం, మళ్ళీ థర్డ్ టైం రెప్లికేట్ అయ్యేలా చేసాం. కిందది కనిపించట్లేదు. సో ఫస్ట్ కింద చూస్తే, ఫస్ట్ N14 లో ఫస్ట్ జనరేషన్ చూస్తే మనకి N15 N14 వచ్చింది. ఓకే, ఇది ఎలా వచ్చిందంటే ఈ N15 సపరేట్ అయ్యింది. ఈ N15 సపరేట్ అయ్యి ఓల్డ్ స్ట్రాండ్ మాత్రం N15 ఉంది, కొత్తగా ఫామ్ అయిన స్ట్రాండ్స్ ఏమో N14 ఉంది. అంటే ఇప్పుడు ప్రతి డిఎన్ఏలోను N15 N14 హైబ్రిడ్ ఫామ్ అయింది ఇక్కడ ఫస్ట్ జనరేషన్. ఇది అర్థమైనా? ఇప్పుడు నెక్స్ట్ ఏమైందంటే N15 N14 సపరేట్ అయ్యాయి. సపరేట్ అయింది కాబట్టి ఇందులో N15 అనేది ఇంకా లేదు, కాబట్టి కొత్తగా ఫామ్ అయ్యే స్ట్రాండ్స్ కూడా N14 అవుతుంది, కానీ N15 రాదు ఇంకా. సో ఇందులో ఒక ఓల్డ్ స్ట్రాండ్, ఒక్క దాంట్లో ఉండే ఓల్డ్ స్ట్రాండ్ మాత్రమే N15 ఉంది, కొత్తగా ఫామ్ అయిన స్ట్రాండ్స్ మాత్రం N14 ఉంది. అంటే ఒక హైబ్రిడ్ ఫామ్ అయింది, ఒక న్యూ ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మళ్ళీ థర్డ్ జనరేషన్ చూసారు. థర్డ్ జనరేషన్ కూడా N14 N14 సేమ్ ఇక్కడ సెకండ్ జనరేషన్ లో ఎలా అయిందో మళ్ళీ థర్డ్ జనరేషన్ లో కూడా అలానే అయింది. కానీ N15 అనేది క్యారీ ఆన్ అవుతూ ఉంది, ఈవెన్ దో మనం మీడియం అనేది చేంజ్ చేసి కంప్లీట్ గా ఈ జనరేషన్ అదే ఇందులోనే రెప్లికేట్ అవుతూనే ఉండాలనుకున్నా, కానీ N15 అనేది మాత్రం ఇంకా అలానే ఉంటూ వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థమైందంటే వాళ్ళకి ఓల్డ్ డిఎన్ఏ ఉంటుంది కదా, అది త్రూఅవుట్ ద జనరేషన్ పాస్ అవుతూనే ఉంటుంది అని, కాబట్టే వాళ్ళు సెమీ కన్జర్వేటివ్ మెథడ్ అని చెప్పారు. నన్ను ఓకే మ్యామ్, కావాలంటే ఇంకొకసారి చెప్తాను, అంత ఓకే వన్ స్ట్రాండ్ లో అర్థమైన టాపిక్ టైప్ కాదు కాబట్టి. సో ఫస్ట్ N15 మీడియం లో గ్రో చేశాం కాబట్టి ఎస్టెరీషియా కోలైని ఉన్న డిఎన్ఏ కూడా N15 ఉంటుంది, ఎందుకంటే ఆ మీడియం లోనే పెరిగింది కాబట్టి. ఇప్పుడు ఈ N15 N14 మీడియం లోకి ట్రాన్స్ఫర్ చేశాం. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి రెప్లికేషన్ అలో చేసినప్పుడు N15 ఉండే ఈ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ స్ప్లిట్ అయ్యి ఒక ఓల్డ్ N15 ఒక న్యూ N14, ఓల్డ్ N15 న్యూ N14 అంటే హైబ్రిడ్స్ ఫామ్ అయ్యాయి ఫస్ట్ జనరేషన్కి, మళ్ళీ సెకండ్ జనరేషన్కి కూడా స్ప్లిట్ అవ్వమని చెప్పాం. ఇప్పుడు ఏమైంది, N15 N14 అనే ఓల్డ్ స్ట్రాండ్స్ రెండు స్ప్లిట్ అయ్యాయి. స్ప్లిట్ అయ్యి అది ఆబ్వియస్లీ 14 ఐసోటోప్ ఉండే దాంట్లో గ్రో అవుతుంది కాబట్టి రెండిట్లోనూ N14 ఉంటుంది స్ప్లిట్ అయిన తర్వాత, ఒక ఓల్డ్ స్ట్రాండ్ మాత్రం N15. మళ్ళీ థర్డ్ జనరేషన్ అలో చేసాం, మళ్ళీ థర్డ్ జనరేషన్ అలో చేస్తే కూడా దాంట్లో కూడా ఇలాంటివే వచ్చింది, కానీ
మెజారిటీ N14 ఉన్నా కానీ ఓల్డ్ స్ట్రాండ్ N15 అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది జనరేషన్స్ టు జనరేషన్స్. సో దీన్ని బట్టి డిఎన్ఏ అనేది సెమీ కన్జర్వేటివ్ మెథడ్ లో స్ప్లిట్ అవుతుందని బ్యాచన్ ఉంటే చెప్పారు. సరే ఇది మెసల్స్ అండ్ ఫ్రాంక్లిన్ చెప్పారు. ఓకే మ్యామ్. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈజీగా ఉంటుంది మనకి ఈ పిక్చర్ లో. ఇది N15. ఈ N15 లో గ్రో చేసిన తర్వాత సీజియం క్లోరైడ్ ద్వారా అది ఎక్స్ట్రాక్షన్ బయట తీశారు అనమాట. సీజియం క్లోరైడ్ యాడ్ చేస్తే N15 అనే హెవీ డిఎన్ఏ బయటకు తీయగలిగారు. సో ఇప్పుడు ఇక్కడ చూడు రెడ్ కలర్ లో ఉండేదేమో, సో పింక్ డార్క్ పింక్ కలర్ లో ఉండేదేమో N15. సో ఇప్పుడు ఇక్కడ రెండు స్ట్రాండ్స్ N15 ఉంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని N14 మీడియం లో కంటిన్యూ చేసినప్పుడు హైబ్రిడ్స్ ఫామ్ అయ్యాయి. సో N15 N14 ఇలా రెండు హైబ్రిడ్ ఫామ్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్ కంటిన్యూ చేసినప్పుడు N14 N14 N15 N14 ఒక హైబ్రిడ్ ఒక కామన్ థింగ్ మళ్ళీ అలాగనే. ఇప్పుడు ఇక్కడ నుంచి N14 వచ్చింది కానీ మళ్ళీ ఇక్కడ నుంచి N15 అనేది క్యారీ ఆన్ అయింది ఇలాగా. సో ఇలా మనకి ప్రొడ్యూస్ అవుతూ వచ్చింది కాబట్టి చెప్పారు. తర్వాత సేమ్ ఇందాకదే హెవీ హెవీ ఐసోటోప్, తర్వాత ఇది హైబ్రిడ్, ఇది లైట్ ఐసోటోప్, ఇది హెవీ ఐసోటోప్. సో యాజ్ యూజువల్ మనం ఇందాక చూసిందే, కాకపోతే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఎలాగా అని చెప్పి మనకి బాగా అర్థం అవడానికి డిఫరెంట్ ఫార్మ్స్ లో ప్రెజెంట్ చేశారు అనమాట టాపిక్. సేమ్ అదే ఇది కూడా, ఇది కరెక్ట్ లైన్ డయాగ్రామ్ లో ఇచ్చారు ఫ్లో చార్ట్ లాగా. ఓకే కంటిన్యూ చేస్తాం. ఓకే మెకానిజం ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ లో, అసలు డిఎన్ఏ ఎలా రెప్లికేట్ అవుతుంది అని. ద ప్రాసెస్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ టేక్స్ బై నెంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్. కొన్ని ఎంజైమ్స్ కావాలి డిఎన్ఏ రెప్లికేట్ అవ్వాలంటే, ఇంకా ప్రోటీన్స్ కూడా కావాలి. సో ఆ సబ్స్టెన్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు ఏం లే, ఒక కుకింగ్ చేయాలంటే మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి, ఆయిల్ కావాలి, అలాగా ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. సో మనకు కావాల్సిన మెయిన్ సబ్స్టెన్స్ ఏంటంటే డిఎన్ఏ, డిఆక్సీరైబో న్యూక్లియోటైడ్స్. సో ఎంజైమ్స్ వచ్చి డిఎన్ఏ హెలికేస్. హెలికేస్ ఎందుకంటే మనకి డిఎన్ఏ ట్విస్ట్ అయి ఉంటుంది హెలికల్ షేప్లో. ఇప్పుడు రెప్లికేట్ అవ్వాలంటే అది అన్వైండ్ అవ్వాలి కదా, అంటే ట్విస్టింగ్ విడదీసుకోవాలి. సో దానికి డిఎన్ఏ హెలికేస్ కావాలి. తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ 3-1. పాలిమరేజ్ ఎందుకంటే మనకి డిఎన్ఏ అనేది ఇక్కడ పాలిమర్ మోనోమర్ కాదు కాబట్టి కొత్త డిఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా యూనిట్స్ కావాలి, అంటే చాలా న్యూక్లియోటైడ్స్ కావాలి కాబట్టి. సో మనకి డిఎన్ఏ పాలిమరేజ్ వల్ల పాలిమరైజేషన్ జరగద్ది. తర్వాత ఆర్ఎన్ఏ ప్రైమర్. సో ప్రైమర్ నుంచే మనకి ఆర్ఎన్ఏ ప్రైమర్ నుంచే మనకి అసలు స్టార్ట్ అవుతుంది అనమాట పాలిమరైజేషన్ అనేది. ఆ పాయింట్ నుంచే యాడ్ అవుతూ ఉంటుంది ప్రైమర్ అనేది. యాడ్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి మనకి డెవలప్ అవుతూ ఉంటుంది. తర్వాత డిఎన్ఏ లైగేస్. లైగేస్ ఏంటి అనిపిస్తుంది, లైగేస్ అంటేనే అది. సో సబ్స్టెన్స్ ప్రోటీన్ వచ్చి సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ కావాలి అంటే అతికిచ్చడానికి. సో ఇది టెంప్లేట్. సో ఇది ఓల్డ్ డిఎన్ఏ లేదా మదర్ డిఎన్ఏ అనుకోవచ్చు. ఇక్కడ 5' ఇది 3', అంటే ఏదైతే ఖాళీగా ఉంటుందో ఆ ప్రైమ్, ఏ కార్బన్ అయితే ఖాళీగా ఉంటుందో అది. ఇది స్ప్లిట్ అయింది. ఇది స్ప్లిట్ అయిన తర్వాత ఎప్పుడు కూడా డైరెక్షన్ మనకి 5' నుంచి 3'కే పోతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. 5' to 3' యారో చూడు అలానే ఉంది, కనిపిస్తుందా? ఎప్పుడు కూడా 5' to 3' పోతుంది. ఓకే ఇక్కడ ఏంటంటే ఇది టెంప్లేట్, ఇది స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఇది రెప్లికేషన్ ఫోర్క్ అయింది. చూడడానికి ఫోర్క్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకి ఫస్ట్ హెలికేజ్ ద్వారా ఇది అన్వైండ్ అవుతుంది. అన్వైండ్ అయిపోయి ఇలా స్ప్లిట్ అయినప్పుడు ఒక దగ్గర మనకి ఎక్కడి నుంచి అయితే రెప్లికేషన్ కావాలో అక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ అటాచ్ అవుతుంది. అటాచ్ అయిన దగ్గర నుంచి 5' to 3' డైరెక్షన్లో మనకి న్యూక్లియోటైడ్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. యాడ్ అవుతూ ఉండి ఇలా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా ఉంటాయి. సో అలాగే ఇట్లా ఫామ్ అయితేనేమో దీన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. ఇలా కంటిన్యూస్గా ఫామ్ అయితే ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేజ్. ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ వల్లే మనకి ఈ పాలిమరైజేషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనకి
స్ప్లిట్స్ స్ప్లిట్స్ గా ఫామ్ అయింది. వీటిని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఓకే, సో ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. తర్వాత ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ కూడా మళ్ళీ కలిసిపోవాలి కాబట్టి వీటిని ఇలా ఉండే స్ట్రాండ్ ని లాగింగ్ స్ట్రాండ్ అంటారు. సో డిఎన్ఏ లైగేస్ ద్వారా ఇవి ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అతుక్కుపోతాయి. ఈ పిక్చర్ లో మనకి డిఎన్ఏ స్ట్రాండ్ గా ఇచ్చాడు అన్నమాట. ఇంతకు ముందు పిక్చర్ లో ఏమో లైన్ డయాగ్రామ్ లాగా ఇచ్చాడు, ఇప్పుడు ఇక్కడ ఇది పేరెంట్ డిఎన్ఏ. సో ఎప్పుడు కూడా ఏ డైరెక్షన్ నుంచి వెళ్తుంది, ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్ కి వెళ్తుంది, 5 to 3 5 prime అని చెప్పాలి. ఓకే, 5 prime to 3 prime ఎప్పుడు ఆ డైరెక్షన్ లోనే వెళ్తుంది అనమాట. సో పాలిమరైజేషన్ రియాక్షన్ ఆ డైరెక్షన్ లోనే వెళ్తుంది కాబట్టి ఆ డైరెక్షన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సార్లు చాలా క్వశ్చన్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. సో 5 prime to 3 prime డైరెక్షన్. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ 5 prime to 3 prime డైరెక్షన్ లో ఉండే ఈ డిఎన్ఏ పేరెంట్ డిఎన్ఏ స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయినప్పుడు మనకి ఇలా స్ప్లిట్ అవుతుంది, దీన్ని ఏమంటాం, ఇలా స్ప్లిట్ అయిన దాన్ని ఏమంటాం, హలో, రిప్లికేటింగ్ ఫోర్క్. యా, అబ్సల్యూట్లీ, రిప్లికేటింగ్ ఫోర్క్ అంటాం. ఈ రిప్లికేటింగ్ ఫోర్క్ యాక్చువల్లీ ఇలా అన్వైండ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే ఎంజైమ్ వచ్చి హెలికేస్. హెలికేస్ వల్ల ఇలా అన్వైండ్ అవుతుంది, ఇలా అన్వైండ్ అయి, ఇది ఎంజైమ్ రెప్లికేస్ హెలికేస్. ఇలా అన్వైండ్ అయిన తర్వాత మనకి డిఎన్ఏ పాలిమరేస్ 3 envelopes టు ద లీడింగ్ స్ట్రాండ్. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ స్టార్ట్ అయ్యి మనకి ఇలా ఈ డైరెక్షన్లో 5 prime to 3 prime డైరెక్షన్లో ఇలా రెప్లికేషన్ వెల్ పాలిమరైజేషన్ అనేది వెళ్తూ ఉంటుంది. సో దీన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటారు. అలా కాకుండా మా పాప అలాగే సో దీన్ని లీడింగ్ స్ట్రాండ్ అంటాం. ఇలా ఫ్రాగ్మెంట్స్ ఫ్రాగ్మెంట్స్ గా ఉంటే దీన్ని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఉంటుంది అనమాట. సో ఇది కూడా 5 prime to 3 prime అంటే ఇక్కడ నుంచి మనకి పాలిమరైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో 5 prime to 3 prime డైరెక్షన్ ఇలా వెళ్తుంది. ఈ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ వచ్చి ఇలా కలిసేది వచ్చి డిఎన్ఏ లైగేజ్ ద్వారా. సో ఇక్కడ వచ్చి డిఎన్ఏ పాలిమరేస్ 3, ఇది గుర్తుపెట్టుకోవాలి. డిఎన్ఏ పాలిమరేస్ 1, 2 లో 3. సో 3 ఎలాంగేట్స్ ద లాగింగ్ స్టాండ్. సో ఇక్కడ వచ్చి ఇది ఆర్ఎన్ఏ ప్రైమర్, ఇది విచ్ మేక్స్ అస్ ఎ ప్రైమర్. ప్రైమర్ అంటే ఎక్కడి నుంచి మనకి పాలిమరైజేషన్ స్టార్ట్ అవ్వాలి అని. దాని తర్వాత సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ బైండింగ్ టు ద ప్రోటీన్ మేక్స్ ద టెంప్లేట్. సో ఈ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ ప్రోటీన్ కి బైండ్ అయిన తర్వాత అప్పుడు ఆర్ఎన్ఏ ప్రైమర్ ఇంకా డిఎన్ఏ పాలిమరైజ్ 3కి అటాచ్ అవుతుంది. సో ఆర్ఎన్ఏ ప్రైమర్ దగ్గర నుంచి డిఎన్ఏ పాలిమరేస్ 3 యాక్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి పాలిమరైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఆర్ఎన్ఏ ప్రైమర్ అటాచ్ అయిన దగ్గర నుంచి. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ రెప్లికేషన్ స్టార్ట్స్ విత్ స్పెసిఫిక్ పాయింట్. ఎక్కడంటే అక్కడ స్టార్ట్ అవుతుంది, స్పెసిఫిక్ పాయింట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఆఫ్ ద డిఎన్ఏ పాయింట్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఆరి, అంటే పాయింట్ ఆఫ్ ఆరిజిన్ అని అర్థం. సో ఎట్ ఆరిజిన్ డిఎన్ఏ స్ట్రాండ్ విల్ అన్వైండ్ టు బ్రేక్ ది, బై బ్రేకింగ్ ద హైడ్రోజన్ బాండ్స్. ఆ సెంటర్లో ఉండే హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేసుకుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడినైన్ అండ్ థైమిన్కి మధ్య ఎన్ని హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి, ఇంకా గ్వానైన్కి సైటోసిన్కి మధ్యలో 3. వీటిల్లో వేటిని ప్యూరిన్స్ అంటాం, వేటిని పిరిమిడిన్స్ అంటాం, అడినైన్ గ్వానైన్ ప్యూరిన్ సైటోసిన్ థైమిన్ పిరిమిడిన్. ఓకే, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎట్ ద ఆరిజిన్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్ విల్ అన్బైండ్ బై బ్రేకింగ్ ద హైడ్రోజన్ బాండ్స్. ఈ హైడ్రోజన్ బాండ్స్ ని బ్రేక్ చేసే ఎంజైమ్ ఏంటంటే హెలికేజ్. ఈ హెలికేజ్ ద్వారానే హెలికల్ షేప్ లో ఉండే డిఎన్ఏ అన్వైండ్ అయిపోతుంది. ఎట్ ద పాయింట్ ఆఫ్ సెపరేషన్ ఇట్ అపియర్స్ లైక్ ఎ ఫోర్క్. ఆ సపరేట్ అయిన దగ్గరే మనకి ఫోర్క్ లాగా కనిపిస్తుంది, దాన్నే వై షేప్ లో కనిపిస్తుంది కాబట్టి దాన్ని రెప్లికేషన్ ఫోర్క్ అంటారు.
So each old strand acts as a template for the synthesis of new strand. So SSP protein attaches to unwind the strand and prevents the rejoining. So malli rejoin avadaniki oka protein attach ayi untundi. The synthesis of new DNA strands and the old DNA takes place by the enzyme called DNA polymerase 3. ఇది ఏం చేస్తుంది అంటే కాంప్లిమెంటరీ డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేసుకుంటూ పోతుంది. సో డిఎన్ఏ పాలిమరేస్ 3 ఆల్వేస్ సింథసిస్ ద న్యూ స్ట్రాండ్ ఇన్ 5' to 3' డైరెక్షన్. సో ద సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్ ఫర్ ద పేరెంట్ టెంప్లేట్ హ్యావింగ్ 3 to 5 ఈస్ కంటిన్యూస్. సో అదేమో ఆపోజిట్ దేమో 3 to 5 ఉండాలి. సో ఇప్పుడు సింథసిస్ అయ్యేది వచ్చి 5 to 3 ఉండాలి. ఓకేనా? ఇది అర్థమైందా? పేరెంట్ టెంప్లేట్ ఏమో 3 to 5 ఉంటుంది కాబట్టి కదండి, 3 to 5 ఉంటేనే మనకి దానికి రెప్లికేషన్ తో వచ్చేది 5 to 3 అవ్వగలదు. అంటే ఇటువైపు 5 ఉంటే పక్కనే 3 ఉంటుంది కదా, ఇటువైపు 3 ఉంటే పక్కనే 5 ఉంటుంది కదా, అంటే ఇది యాంటీ పారలల్ కదా. సో కంటిన్యూస్ గా వచ్చేదాన్ని మనం లీడింగ్ స్ట్రాండ్ అంటాం. అదే కాకుండా ఇంకొక సైడ్ ఏంటి, ద సింథసిస్ ఆఫ్ న్యూ స్ట్రాండ్ ఫ్రమ్ ద పేరెంట్ టెంప్లేట్ హ్యావింగ్ 5 to 3 ఎండ్ ఈస్ డిస్కంటిన్యూస్. కొత్తగా ఫామ్ అయిన 5 to 3 స్ట్రాండ్ డిస్కంటిన్యూస్ గా ఉంటుంది. దాన్ని స్మాల్ సెగ్మెంట్స్ ఆఫ్ డిఎన్ఏగా అంటారు, లేదా ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాం. దాన్ని లాగింగ్ స్ట్రాండ్ అంటాం. ఇదేమో లీడింగ్ స్ట్రాండ్, అదేమో లాగింగ్ స్ట్రాండ్. సో డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఫస్ట్ సింథసైజ్ ద ఆర్ఎన్ఏ ప్రైమేస్ ఫస్ట్ సింథసైజ్ ద ఆర్ఎన్ఏ ప్రైమర్. ఆ ఆర్ఎన్ఏ సింథేస్ అనేది ఆర్ఎన్ఏ ప్రైమర్ని క్రియేట్ చేసి, సో ఆ ఆర్ఎన్ఏ ప్రైమర్ నుంచి ఒకసారి ఫ్రాగ్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు డిఎన్ఏ పాలిమరేస్ 3 కంటిన్యూస్ ద సింథసిస్ ఆఫ్ ఒకసారి ఫ్రాగ్మెంట్ ఇన్ 5' to 3' డైరెక్షన్. ఎప్పుడు కూడా 5' to 3' డైరెక్షన్లోనే సింథసిస్ జరుగుతుంది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ ఆర్ రీప్లేస్డ్ బై డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎంజైమ్ కాల్ డిఎన్ఏ పాలిమరేజ్ 1. ఇక్కడ మనకి పాలిమరేజ్ 1 వచ్చింది. నార్మల్గా వచ్చేది డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనమాట. పాలిమరైజేషన్కి ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ని రీప్లేస్ చేసి మనకి డిఎన్ఏ న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేసేది ఆ డిఎన్ఏ పాలిమరేజ్ 1. సో ఒకసారి ఫ్రాగ్మెంట్స్ అన్నీ కూడా డిఎన్ఏ లైగేస్ ద్వారా జాయిన్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ డిఎన్ఏ పాలిమరేస్ 2 ఏం చేస్తుంది అంటే చెక్ చేస్తుంది అనమాట, ఇంకేమన్నా ఎర్రర్స్ ఉన్నాయా కొత్త స్ట్రాండ్ లో, ఎక్కడైనా ఫిల్లింగ్ చెయ్యాలా అని చెప్పి ఒకసారి చెక్ చేస్తుంది. సో సెంట్రల్ డాగ్మా, సెంట్రల్ డాగ్మా అంటే మనం ఆల్రెడీ చూసాం, వన్ వే ఫ్లో అనమాట. డిఎన్ఏ లో ఉండే ఇన్ఫర్మేషన్ ఫైనల్ గా ప్రోటీన్స్ కి ఎలా రీచ్ అవుతుంది అని చెప్పేది సెంట్రల్ డాగ్మా. ఇప్పుడు ఇది డిఎన్ఏ, ఇది డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. సో త్రూ ట్రాన్స్క్రిప్షన్ ద్వారా దీనిలో ఉండే ఇన్ఫర్మేషన్ ని ఒక మెసెంజర్ ఆర్ఎన్ఏకి చెప్పద్దు అనమాట, అది పంపిస్తుంది ఆర్ఎన్ఏ. ఆ ఆర్ఎన్ఏ నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది. సో ఇలా ఈ ఇందులో ఉండే కోడింగ్ ఫైనల్ గా ప్రోటీన్ అవుతుంది. దీన్ని మనం సెంట్రల్ డాగ్మా అంటాం. ఓకేనా? ఓకే. సో మెకానిజం ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, ఇప్పుడు సెంట్రల్ డాగ్మా అర్థం అవ్వాలంటే మనకి ట్రాన్స్క్రిప్షన్ అర్థం అవ్వాలి. అంటే మనకి మామూలుగా రీప్రొడక్షన్ అర్థం అవ్వాలంటే రెప్లికేషన్ అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్, ఇప్పుడు మనం మామూలుగా మనలో కూడా ట్రాన్స్క్రిప్షన్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మన డిఎన్ఏలో ఉండే ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టేది సెంట్రల్ డాగ్మానే కాబట్టి. సో ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏం లేదు, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అయ్యే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అంటే దీనిలో ఉండే ఇన్ఫర్మేషన్ ని, ఇప్పుడు డిఎన్ఏ ఫామ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని, అదే ఇన్ఫర్మేషన్ ని మనం ఇంకొక ఫామ్ కి కన్వర్ట్ చేస్తున్నాం, అంటే ఎంఆర్ఎన్ఏగా కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఏం లేదు, ఇప్పుడు మామూలుగా మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అలా చాలా లాంగ్వేజెస్ లో ట్రాన్స్క్రిప్షన్స్ ఉంటాయి. ట్రాన్స్క్రిప్షన్ అంటే మీనింగ్ అదే, ఒక్క ఫామ్ లోను ఒక లాంగ్వేజ్ లో ఉండే ఇన్ఫర్మేషన్ ని మనం ఇంకో లాంగ్వేజ్ కి కన్వర్ట్ చేస్తున్నాం. కాకపోతే రెండిట్లో ఉండేది ఒకే ఇన్ఫర్మేషన్, ఇదేమో ఒక డిఎన్ఏ ఫామ్ లో ఉంది, మనం రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఏమో ఆర్ఎన్ఏ ఫామ్ లో ఉంటుంది. సో దీనికి కావాల్సిన ఎంజైమ్స్ ఏంటంటే డిఎన్ఏ హెలికేస్. డిఎన్ఏ హెలికేస్ మనకు తెలిసిందే, డిఎన్ఏని అన్వైండ్ చేస్తుంది, అంటే సెంటర్లో ఉండే హైడ్రోజన్ మాలిక్యూల్ బాండ్స్ ని బ్రేక్ చేస్తుంది అనమాట. తర్వాత డిఎన్ఏ పాలిమరేస్ 2 ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సింథసిస్ అవ్వాలి కాబట్టి మనకి ఆర్ఎన్ఏ పాలిమరేస్ కావాలి. తర్వాత రైబో న్యూక్లియోటైడ్స్ కావాలి.
So ribonucleotide monophosphate activates into ribonucleate triphosphate by phosphorylase enzyme and phosphoric acid. Hence ATP, GTP, UTP. అంటే మనకి ఇక్కడ ఏది ఉండదు, థైమిన్ బదులు యురాసిల్ ఉంటుంది. ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి అదే తేడా. సో ఆక్సిజన్ ఉంటుంది దీంట్లో, ప్లస్ ఇంకొకటి ఏంటంటే థైమిన్ కి బదులు యురాసిల్ ఉంటుంది. ఓకేనా? థైమిన్ ఉండదు ఇక్కడ. సో అడినైన్ అండ్ గ్వానైన్ ఆర్ ప్యూరిన్స్, అండ్ ఇక్కడేమో యురాసిల్ అండ్ సైటోసిన్ ఆర్ పిరిమిడిన్స్. నీకు అక్కడ కోడింగ్ లో ఎక్కడైతే నీకు థైమిన్ రావాలో అక్కడ ఆ రీజియన్స్ లో అంతా ఆర్ఎన్ఏలో యురాసిల్ వస్తుంది. ఓకే మ్యామ్. సో ట్రాన్స్క్రిప్షన్, ఫస్ట్ ట్రాన్స్క్రిప్షన్ కైనా రెప్లికేషన్ కైనా దేనికైనా సో హెలికల్ షేప్ లో ఉండే డిఎన్ఏ అన్కాయిల్ అవ్వాలి. సో ట్రాన్స్క్రిప్షన్ బిగిన్స్ బై అన్కాయిలింగ్ ద డిఎన్ఏ బై ద ఎంజైమ్ కాల్డ్ హెలికేస్. సో డిఎన్ఏ హెలికేస్ ద్వారా అన్వైండ్ అవుతుంది. సో బై అక్కడ ఇచ్చాడు ఎట్ ద స్పెసిఫిక్ సైట్ కాల్ ప్రమోటర్ రీజియన్ కాల్ సిస్ట్రాన్. సో సిస్ట్రాన్ అనే అంటే ఎక్కడ పడితే అక్కడ అన్వైండ్ అవ్వదు. మనకి ఏ పార్ట్, ఏ కోడింగ్ పార్ట్ అయితే పర్టికులర్గా ఏ జీన్ అయితే కావాలో అదే రీజియన్లో అన్వైండ్ అవుతుంది. ఆ అన్వైండ్ అయ్యే రీజియన్ పేరు సిస్ట్రాన్ అంటాం. సో ఇట్ టేక్స్ ప్లేస్ బై డిఎన్ఏ హెలికేస్, హెలికేస్ ద్వారా అన్వైండ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేస్ టూ ఏమవుతుందంటే ప్రమోటర్ సీక్వెన్స్ కి బైండ్ అయ్యి ఆర్ఎన్ఏ పాలిమరేస్ టూ ఆర్ఎన్ఏని సింథసైజ్ చేస్తుంది. ఇది కూడా ఎప్పుడు 5' to 3' డైరెక్షన్లోనే వెళ్తుంది. సో హెన్స్ అమాంగ్ ద టూ స్ట్రాండ్స్ ద డిఎన్ఏ 1 strand విల్ బి 3' to 5' ఎండ్ యాక్ట్స్ యాజ్ ఎ టెంప్లేట్. సేమ్ మనకి రెప్లికేషన్ లో కూడా అంతే కదా, డైరెక్షన్ ఫామ్ అయ్యే డైరెక్షన్ ఏమో 5' to 3', కానీ టెంప్లేట్ ఉండే డైరెక్షన్ ఏంటి 3' to 5'. ఓకే, సేమ్ రెప్లికేషన్ లానే ట్రాన్స్క్రిప్షన్ లో కూడా. సో రెండిట్లో ఏంటంటే ఫామ్ అయ్యే కొత్త టెంప్లేట్ 5' to 3' డైరెక్షన్ లో ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతుంది కాబట్టి అప్పుడు పేరెంట్ డిఎన్ఏ ఎలా ఉంటుంది, 3' to 5' ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోడ్ అన్నమాట, 5' to 3'. సో ఇది కోడింగ్ స్ట్రాండ్, సారీ 3' to 5', ఇది కోడింగ్ స్ట్రాండ్, సరే 5' to 3'. కానీ అప్పుడు పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఇటువైపు 5 ఉంటే ఇటువైపు 3 ఉండాలి, ఇటువైపు 3 ఉంటే ఇటువైపు 5 ఉండాలి. అప్పుడు ఫైనల్ గా ట్రాన్స్క్రిప్షన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేది మనకి 5' to 3'. అప్పుడు టెంప్లేట్ స్ట్రాండ్ ఏంటి, 3' to 5'. ప్రోడక్ట్ ఏమో 5' to 3', టెంప్లేట్ గా యాక్ట్ చేసేదేమో 3' to 5'. ఓకే మ్యామ్. ఓకే రైట్. మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి ఇలాంటి స్ట్రాండ్ ఇది, కానీ థైమిన్ ని మాత్రం యురాసిల్ రీప్లేస్ చేసింది. సేమ్ ఇదే కోడింగ్ పైన ఈ కోడింగ్ స్ట్రాండ్ లో ఉండేదే. ఈ టెంప్లేట్ స్ట్రాండ్ కి కాంప్లిమెంటరీగా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ థైమిన్ కి బదులు యురాసిల్ వస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, రెప్లికేషన్ కి కానీ ట్రాన్స్క్రిప్షన్ కి కానీ ప్రోడక్ట్ మాత్రం ఎప్పుడు 5' to 3' ఉంటుంది. ఇది కామన్. ఇక్కడ పిక్చర్ లో ఇచ్చారు, ఇది 5 ఇది డిఎన్ఏ హెలికల్ షేప్ లో ఉంది. హెలికల్ గా ఉంటే ఫస్ట్ ఇది బ్రేక్ అయిపోయి అన్వైండ్ అయిపోయింది. అన్వైండ్ అయిన తర్వాత దీన్ని మనం ఏమంటామంటే నాన్ టెంప్లేట్ స్ట్రాండ్ లేదా కోడింగ్ స్ట్రాండ్ అంటారు దాన్ని, నాన్ టెంప్లేట్ లేదా కోడింగ్ స్ట్రాండ్. ఇది వచ్చి కింద ఉండేది వచ్చి టెంప్లేట్ స్ట్రాండ్, ఇది టెంప్లేట్ స్ట్రాండ్. ఈ టెంప్లేట్ స్ట్రాండ్ కి ఇక్కడ ప్రైమర్ అటాచ్ అవుతుంది, అక్కడ నుంచి మనకి కోడింగ్ స్టార్ట్ అవుతుంది. సో కోడింగ్ స్టార్ట్ అయ్యి మనకి 5' to 3' డైరెక్షన్ లో ఆర్ఎన్ఏ అనేది సింథసిస్ అవుతుంది. సో ఇది డైరెక్షన్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు, అంటే ఈ 5' to 3' ఇలా వెళ్తుంది కోడింగ్. సో మనకి దానికి ఏం కావాలి, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ కావాలి. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఎన్ఏని సింథసిస్ చేస్తుంది. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఉండేదాన్ని ఆర్ఎన్ఏ డిఎన్ఏ హైబ్రిడ్ అంటాం.
ఈ యాక్టివ్ సైట్ అంటే ఇంకా ఇక్కడ కోడింగ్ జరుగుతూ ఉంది, ట్రాన్స్క్రిప్షన్ జరుగుతూ ఉంది అని అర్థం. ఓకే. Next, the complementary base for template strands are to transcribe the mRNA. When the RNA polymerase reaches the terminator, and the ending point lo, origin inchi terminator point ki reach ayinappudiki, RNA synthesis anedi stop ayipothundi. Ante that end point vachesindi. So the newly synthesized mRNA in the eukaryotic, we call it as hnRNA. So kottaga synthesize ayindani heterogeneous RNA antam. So adi malli ఇంకా ప్రాసెసింగ్కి వెళ్తే గానీ మనం ఎంఆర్ఎన్ఏ అని పిలవకూడదు కంప్లీట్గా. ఏదైనా సరే ఇప్పుడు రాగా ఉంది ఆ ఆర్ఎన్ఏ, కాబట్టి దాన్ని హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ అన్నారు, డిఫరెంట్గా ఉంది అని అర్థం. సో ద యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏలో రెండు ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రాన్స్, ఇంకొకటి ఇంట్రాన్స్ అని. సో స్ప్లైసింగ్లో ఏమవుతుందంటే ఇంట్రాన్స్ తీసేస్తారు, ఎక్స్ట్రాన్స్ అనేది జాయిన్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది. అంటే మనకి బయటకు వెళ్ళాల్సింది ఎక్స్ట్రాన్స్ అని, సో లోపల తీసేయాల్సింది ఇంట్రాన్స్ అని అర్థం. సో ఇంట్రాన్స్ ఎక్స్ట్రాన్స్ కలిపి ఉండేదాన్ని హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ అంటాం. అవి తీసేసి కానీ ప్రాపర్గా స్ప్లైసింగ్ చేస్తే దాన్నే మనం ఎంఆర్ఎన్ఏ అని పిలవాలి. ఓకేనా మ్యామ్? ఏం లేదు జ్యోతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పొటాటో చిప్స్ కావాలి, డైరెక్ట్గా పొటాటో నుంచి అయితే రాదు కదా, పొటాటో అనేది ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు ఆ పొటాటోని ప్రాసెస్ చేస్తేనే మనకి చిప్స్ వస్తాయి. సో ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఒక పొటాటోని పండించాం అనుకుందాం, అంటే ఆర్ఎన్ఏ సింథసైజ్ చేసాం, దాన్ని మనం హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ అన్నాం. దాన్ని ప్రాపర్గా ప్రాసెసింగ్ చేస్తేనే మనకి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ ప్రాసెసింగే మనకి పొటాటో నుంచి చిప్స్ని తీసుకురావడం. సో ఇప్పుడు అది ప్రాపర్గా దాంట్లో ఇప్పుడు హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ రెండు కంటెంట్స్ ఉంటాయన్నమాట, ఎక్స్ట్రాన్స్ ఇంట్రాన్స్, ఎక్స్ట్రాన్స్ ఇంట్రాన్స్ అని. మనం ఇంట్రాన్స్ అన్నింటినీ తీసేస్తాం, ఎక్స్ట్రాన్స్ మాత్రం జాయిన్ చేసి దాన్ని బయట కుదుతాం ఎంఆర్ఎన్ఏగా. సో హెట్రోజీనస్ ఆర్ఎన్ఏ అండర్గో అడిషనల్ ప్రాసెసింగ్, దాన్ని ఏమంటాం అంటే క్యాపింగ్ అండ్ టైలింగ్ అంటాం. అంటే హెట్రోజీనస్ ఆర్ఎన్ఏకి క్యాపింగ్, ప్రాపర్ క్యాపింగ్, ప్రాపర్ టైలింగ్ చేసి క్యాపింగ్లో ఏంటంటే అన్యూజువల్ న్యూక్లియోటైడ్ మెథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ని యాడ్ చేస్తాం 5' ఎండ్కి టు హెచ్ఎన్ఆర్ఎన్ఏ, అంటే హెట్రోజీనస్ ఆర్ఎన్ఏకి యాడ్ చేసినప్పుడు. సో మిథైల్ గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ యాడ్ చేసినప్పుడు క్యాపింగ్ జరగదు. టైలింగ్ దగ్గర ఏంటంటే అడినైలేటెడ్ రెసిడ్యూస్ని యాడ్ చేస్తాం 3' ఎండ్లో. సో యాజ్ టెంప్లేట్ ఇండిపెండెంట్ మ్యానర్, అంటే ఇంకా నాకు టెంప్లేట్తో సంబంధం లేదు అని చెప్పి దానికి ఒక టైలింగ్ క్యాపింగ్ తగిలిచ్చేసి, సో ఫుల్లీ ప్రాసెస్డ్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఈజ్ నౌ వి కాల్ ఇట్ యాజ్ ఎంఆర్ఎన్ఏ. సో ఇట్ ఈస్ ట్రాన్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ద న్యూక్లియస్ ఫర్ ట్రాన్స్లేషన్. ఇప్పటిదాకా జరిగింది మనకి ట్రాన్స్క్రిప్షన్ అనమాట, ఇక మీదట జరిగేది ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అంటే మనకి ఎంఆర్ఎన్ఏని ప్రోటీన్స్గా కన్వర్ట్ చేసేదాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ప్రొడ్యూస్ అవ్వడాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రెస్ ట్రాన్స్లేషన్ ఇస్ ఈక్వల్ టు సెంట్రల్ డాగ్మా. ఓకేనా? ఓకే మ్యామ్.